మంజుష డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. లాస్ట్ టైం మేము మర్చిపోయాను చెప్తాను, నెక్స్ట్ నెక్స్ట్ మీట్లో చెప్తాను, నన్ను మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను ముందే. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. ఆటగాళ్ళు అనే సినిమా నిజం చెప్పాలంటే అండి, ఇది కొంతవరకు రిస్కే ఈ సినిమా చేయటం అనేది. అంటే వాట్ ఐ మీన్ ఇస్ బడ్జెట్ వైజ్ కాంప్రమైజ్ లేకుండా సినిమా తీయటం. అండ్ ఈ సినిమాకి మెయిన్ క్వశ్చన్ వాజ్ ఓపెనింగ్స్ ఎలా తేవాలి ఈ సినిమాకని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ట్రైలర్ ఇస్ హ్యూజ్ సక్సెస్. అందులో గీతా గోవిందంతో రిలీజ్ అయింది కాబట్టి ట్రైలర్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రేక్షకులు ట్రైలరు, టైటిల్లు, పోస్టర్లు వస్తే దే డిసైడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ టు కమ్. ఇప్పుడు అందరికంటే అండి, ఈ పర్టికులర్ సినిమా నిజం చెప్పాలంటే నాకు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫర్ టూ రీజన్స్. ఒకటి మురళి అండి. మురళి పెద్దబాబు అనే సినిమా చేశాడు, చాలా మంచి టెక్నీషియన్. మొన్న ఇప్పుడు మాట వచ్చింది, ఇట త్రివిక్రమ్తో మాడతా ఎవరు డైరెక్టర్ అంటే ఇట పరుచూరి మురళి అంటే మంచి విషయం ఉన్నాడు సార్ అని త్రివిక్రమ్ కూడా చెప్పాడు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ సో బేసిక్లీ మురళి మీద ఇష్టంతో చేద్దామని ఈ సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ ఒప్పుకోవటం అనేది ఇట్ బికేమ్ ఒక సెలబ్రిటీతో సినిమా అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సినిమా వచ్చింది. And like they said, it's the first time I'm doing a lawyer's role. ఇప్పుడు ఎవరి కోసం కాకపోయినా అండి, నమ్మి చెప్తున్నాను, ఇష్టమే చెప్తున్నాను, మా కోసం ఈ సెక్షన్ వదిలేయండి, ఈ ఐదుగురి కోసం ఈ సినిమా ఆడాలండి. వాళ్ళకి అవసరం, ఖచ్చితంగా అవసరం. అండ్ నేను ఈ సినిమా చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. ఎందుకంటే ఆ థ్రిల్లు ఏదైతే స్క్రీన్ ప్లే, ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే హీరో, ఆ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. ఆ ఆట అనేది జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది, గెలుపు కూడా జరిగింది, అలాగే హిట్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రోహిత్ వెరీ వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్. తన సినిమా చూసిన తర్వాత తన క్యారెక్టర్ ఎంత బాగా పండిందంటే రియలీ లైక్ హిస్ వర్క్. ఒకటి మాత్రం అందరం నేర్చుకుంటామండి, నేను నేర్చుకుంది ఏంటంటే రోహిత్ దగ్గర ఏది చెప్పినా ఒక చిన్న స్మైల్ అంతే, ఏది అడిగినా ఒక స్మైల్. సరే ఇది నేర్చుకోవాలనుకుని నేను ఫిక్స్ అయ్యాను, థ్యాంక్స్ టు రోహిత్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండి. హ్యాపీ బర్త్డే శ్రీతేజ్, అండ్ యూ డన్ అ వండర్ఫుల్ జాబ్. చాలా బాగున్నావు అమ్మా, చాలా బాగా చేసావు, ఫనీ, గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. గోపిమోహన్ తను చెప్పినట్టు చాలా జరిగినాయి, డిస్కషన్స్ జరిగినాయి. ఎందుకంటే కేవలం నేను జనరల్గా వేరే సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వను, ఈ సినిమాకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఎక్కువ ఎంత కెలిగితే అంత వస్తుంది, ఎస్పెషలీ మురళి దగ్గర. సో కెలికి వదిలేయటం మా పని అన్నమాట, బ్యాలెన్స్ తను చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ కాబట్టి ఇట్స్ ఓకే, వన్ ఆన్ వన్ అయితే ఇప్పుడు మురళిని టచ్ చేశారంటే మొత్తం కట్ చెప్పేస్తాడు, మొత్తం రివీల్ అయిపోతుంది, టచ్ చేయకండి. సాయి కార్తిక్, ఐ లవ్ దిస్ మ్యూజిక్, ఎస్పెషలీ దట్ సాంగ్. బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది, వెరీ వెరీ నైస్ ఈ సినిమాకి. అదొక హీరో, బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విజయ్ మీ అందరికీ తెలుసు, నాతో సామాన్యుడు కూడా చేశాడు, చాలా సినిమాలు చేశాడు, ఫిదా, హ్యాపీ డేస్ అన్నీ. జనరల్గా అంత క్వైట్గా ఉన్న మనిషిలోనే చాలా టాలెంట్ ఉంటుంది, దట్ ఈస్ మన విజయ్. హీఈస్ వెరీ క్వైట్ వర్క్ వైజ్ అండ్ ఎవ్రీ విచ్ వే. సో ఐ రియలీ లవ్ దిస్ వర్క్ ఆల్వేస్, అండ్ ఈ పర్టికులర్ సినిమాలో కూడా చాలా బాగుంటుందండి. సో లాయర్గా నేను చేయటం, నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చేయటం, రోహిత్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయటం, కోర్టు, డ్రామా, క్రైమ్, ఈ థ్రిల్లు, ఈ ఆట కొత్తగానే ఉంటుంది ఆడియన్స్కి అనేది నా నమ్మకం అండి. సో ఐ సీరియస్లీ విష్ ఎవ్రీబడీ షుడ్ గెట్ ఐ మీన్ వీ షుడ్ బి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియన్స్ వచ్చి ఈ సినిమాని ఆదరించి మీరందరూ దీన్ని ప్రమోట్ చేసి ఇది మీ సినిమా కింద మీరు కూడా తీసుకుని దీన్ని ప్రమోట్ చేస్తే ఐ బి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలిసాను 24th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ డే ఫర్ ఆల్ ఫైవ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్.